ములుగు జిల్లా మొత్తం చౌక సముద్రంలో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ములుగు జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ కుస్మా జగదీష్ హఠాత్ మరణానికైతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో తీవ్రని విషాదం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో కూడా కరోనా టైంలో కూడా అద్భుతమైన సేవలు అందించారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కార్యకర్తలతో కూడా వెన్నంటి ఉంటూ నేనున్నానంటూ ఎప్పుడు వెళ్ళి కుసుమ జగదీష్ ఇక లేరనే ఇదేనైతే కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి ఇక్కడ నెలకొని చెప్పుకోవచ్చు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు కుసుమ జగదీష్ గారు అసలు మీతో ఎలా ఉండేవారు, అసలు మీతో ఎలా ఉండేవారు? చాలా అభ్యర్థిగా ఒక అన్నదమ్ములో వెళ్ళి చూసుకునేవారు. ఒక చైర్మన్ అన్న ఫీలింగ్ లేకుండా కూడా అందరిని, ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధుల్ని కానీ కార్యకర్తల్ని కూడా ఒక అన్నదమ్ముల అభ్యర్థితో పలకరించేవారు. అన్నగారి హఠాత్ మరణం వల్ల ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఎల్లవేళలా కూడా అన్న అందుబాటులో ఉండి మాకు మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ధైర్యంతో ముందుకెళ్లాలని మాట చెప్పుకుంటూ కార్యకర్తలకు చెప్పుకుంటూ ప్రజలకు కూడా చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు మీకు ఏ ఆపతెచ్చినా సాపతెచ్చినా అందుబాటులో ఉన్నా నాకు ఎనీ టైం ఫోన్ చేయండి, వెంబటే ఉంటా అనే విధంగా కూడా మాకు ధైర్యం ఇచ్చుకుంటూ పోయేవారు. అన్న వచ్చేనుండి కూడా గ్రామాలు కూడా చాలా విధాలుగా అధికార యంత్రాంగాన్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, ప్రజల్ని కాదు ఎప్పుడు ఒక కన్నులాగా చూసుకొని నా అందరినీ కూడా ఒక వేదిక కూడా చేసి అందరినీ కూడా ఒక అభివృద్ధి ప్రదంలో కూడా ముందుకు తీసుకుపోయే విధంగా సాయశక్తిలో కృషి చేసేవారు. అదేవిధంగా ప్రజలు ఏ ఆపదలో సాపదలో ఉన్నా కానీ నేనున్నా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని ఎప్పటికి కూడా గుండె ధైర్యం చెప్పేవారు. మాకు ఏ ఆపదలో ఉన్నా ఏ అది కొంతమంది మనతో పాటు చెప్పండి, అసలు మీతో ఎలా ఉండేవారు, సన్నిహితంగా ఉండేవారు, కార్యకర్తలు ఎప్పుడు నేనున్నానని చెప్పా అని అంటూ ఉండేవారు. ప్రజలకి చాలా చేరువుగా ఉండేటోడు, నాతో కూడా చాలా సొంత అన్నలాగే ఉండేటోడు. ప్రజలందరికీ కూడా, సామాన్య కార్యకర్తలకు కూడా విలేజ్ లో సర్పంచ్ కన్నా ఎక్కువ అందుబాటులో ఉంటూ ఏ సమస్య చెప్పినా, ఆర్థికంగా చిన్న విలేజ్ లో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి గ్రామాలలో ఉండే పొజిషన్ మొత్తం, అంటే అక్కడ ఉన్న ఇబ్బందులు సాధక బాధలను అర్థం చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేటోడు. ఏ కార్యకర్త ఫోన్ చేసినా నాకు ఈ ఆపద ఉందన్న, నేనున్నానని ఎమ్మటే రెస్పాండ్ అయ్యి జిల్లా మొత్తం కూడా అన్న తెలియని కార్యకర్త లేడు. ఏ పార్టీ అనకుండా సమస్య వచ్చిందన్న అనే అన్నను ఆశ్రయించారు. ప్రతి ఒక్కరికి అన్న సర్వీస్ ఇచ్చాడు. అన్న లేని లోటు ఈ జిల్లాకి ఎవరు తీర్చలేరు. మేము నిజమైన ఇది కలగానే పరిస్థితిలో ములుగు జిల్లా మొత్తం చాలా శోక సముద్రంలో ఉన్నది. భగవంతుడు తనను, అతను లేని లోటు మాకు ఏదో రూపంలో తీర్చుకుంటూ అలా అతనికి అతని కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇది మొత్తం మీద ఇట్లాంటి నాయకుడు మాకు ఇక్కడ దొరకడు అని చెప్పి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కుసుమ జగదీష్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పి ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సైఫోన్ ఆర్టీఎంఎస్ వరంగల్.